Hi friends, na peru Sandhya. Welcome back to my channel. Friends, ee roju nenu chala manchi recipe tho vachanandi. Chala aarogyaniki manchidi. Pillalu kuda chala ishtamga tintaru. Balamrutham powder tho nenu chapatilu chestunnanandi. Deeni tayari vidhanam manam chuddamu. Friends, deenni manamu maamuluga regular ga manam chapati chesukunnattuge chesukochu. Chala baaguntadi. Pillalu tinru kada ila chesthe vallu chala ishtamga tintaru. నేను బాలామృతం పౌడర్ తీసుకున్నానండి. ఒక కప్పు బాలామృతం పౌడర్ తీసుకున్నాను. ఇది మనకి అంగన్వాడీలోను దొరుకుతుంది, చిన్నపిల్లలకి ఇస్తారు. వాళ్ళు సమంగా తినరు కదా, ఇలాగ మీరు ట్రై చేసి చూస్తే చాలా ఇష్టంగా తింటారు. అది వేస్ట్ కూడా అవ్వదండి. ఇలాగ ట్రై చేసి చూడండి. నేనైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఒక కప్పు బాలామృతం పౌడర్ తీసుకున్నానండి. దాన్ని నేను మిక్సీ పట్టలేదు. ఒక కప్పుతో నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఒక కప్పు బాలామృతం పౌడర్ వేసుకుంటున్నాను. ఒక బౌల్లోన, పెద్ద బౌల్లోన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మరొక కప్పు ఉంచుకున్నాను కదండి, గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నానండి. అది బాలామృతం పౌడర్, గోధుమ పిండి మొత్తం రెండు కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ తీసుకున్నానండి, కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. పిల్లలకి ఇలాగ పెడితే ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంచిది. ఇలాగా చేస్తే రకరకాలుగా ట్రై చేస్తే వాళ్ళు తింటారు. తింటూ కొద్దిగా మనం ఇప్పుడు వాటర్ కలుపుకొని మనం చపాతి పిండికి ఎలాగ మనం ముద్ద కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటున్నాను. ఇలా కలిపెట్టుకున్నానండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా మనము ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇంకొద్దిగా బాగా మెత్తగా కలుపుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. అలా కలిపెట్టుకున్నానండి. ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్ 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఒక ముద్ద తీసుకొని నేను ఉండలు చుట్టుకుంటున్నానండి. కొద్దిగా తీసుకున్నాను, కొద్దిగా ఇంకొద్దిగా నేను పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ మనం మామూలు చపాతీలు ఎలాగ ఒత్తుకుంటాము అలాగ చపాతీలాగా రెండు ఉండలు చుట్టుకున్నానండి. చూడండి, అలాగ రెండు ఉండల్లా చుట్టుకోవాలి చపాతీలాగా. చూడండి, పిండి కొద్దిగా ఒత్తుకుంటూ మనము చపాతీలాగా పాముకుందాము. ఇలాగ తిప్పుకుంటూ అలాగ మనం చపాతీలు ఎలాగైతే పాముకుంటాం అలా పాముకోవాలి. గుండెలా పాముకున్నాను. మరొకటి అలా గుత్తుకుంటున్నానండి. ఫ్రెండ్స్ పెనం పెట్టుకున్నానండి. పెనం హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చపాతి పాముకున్నాను కదా, బాలామృతం పౌడర్ అది పెన మీద వేసుకొని నేను చపాతీలా కాల్చుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని నేను కాల్చుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నెయ్యిని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను. పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారనని. ఫ్రెండ్స్ ఇలాగ తయారైందండి, చూడండి చాలా బాగుందండి. మనం రెగ్యులర్గా మనం చపాతి తిన్నట్టుగా ఉంది, చాలా చాలా బాగుంది. రెండో చపాతీ కూడా వేసుకున్నానండి. దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను. ఫ్రెండ్స్ రెండు కాలిపోయండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని కాల్చుకున్నాం కదా, రెండోది కూడా తయారైపోయింది. ఫ్రెండ్స్ తయారైపోయిందండి. రెండు పక్కలు కాల్పించి చూడండి. ఇప్పుడు మనం తీసుకొని బౌల్ సర్వ్ చేసుకుందామండి. చూడండి తయారైపోయిందండి. మనం పక్క తీసుకుందాము. ఫ్రెండ్స్ ఇలా కాల్చి పెట్టుకున్నానండి చపాతీలు.
చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. చాలా మెత్తగా ఉన్నాయి, స్మూత్గా. మనం చపాతీలు చింపుకుంటే ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయి. గట్టిగా అయిపోవడం కానీ ఏమీ అలాగ అవ్వలేదండి. చాలా బాగా వచ్చాయి, ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ట్రై చేయండి. రోజు ఏదో వెరైటీ వెరైటీగా పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి.